ఇక ఫ్లడ్స్ విషయానికి వస్తే వరదల్లో మూడు వేల ఇళ్లు ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు దీనికి కౌంటర్ ఇచ్చారు మంత్రి మంత్రింగ్ రిమార్క్ గాలి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారాయన చాలా మంది రైతు సోదరులు వారి పంటలను కోల్పోయి మాకున్న సమాచారం మేరకు పదిహేను లక్షల ఎకరాల్లో పూర్తి స్థాయిలో పంటలు దెబ్బతిన్నాయి గతంలో పోలిస్తే ఈసారి పంటలకి పెద్ద ఎత్తున నష్టం వాటే లేదా అధ్యక్ష వారు స్వీపింగ్ రిమార్క్స్ పదిహేను లక్షల ఎకరాల్లో నష్టం జరిగితే ఒక్కొక్క ఎకరానికి ఇంత ఇస్తే పదిహేను వందల కోట్లు అంటే ఆయన పార్టీకి ఆయనే లెక్క చెప్పుకొని ఎంత నష్టమైందో ఆయనే అంచనా వేసుకొని ఆయనే దాని మిక్కిలు ఎంత ఖర్చు అవుతుందో చెప్పుకొని మొత్తం పదిహేను వందల కోట్లు కాబట్టి ప్రభుత్వం ఐదు వందల కోట్లే ఇచ్చింది మిగతా ఏలేదు అని బంధాం చేసినట్టు మాట్లాడుతున్నాను అసలు నేను శ్రీధర్బాబు గారు అడుగుతున్నా మీ కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఫీల్డ్ మీదకి పోయి మొత్తం పదిహేను లక్షల ఎకరాలు నష్టమైందని అంచనా వేసిందా ఈ గాలి మాటలు ఏంటంటే ఇటువంటి స్వీపింగ్ రిమార్క్స్ ఏంది మాఫీ అనౌన్స్ చేయగానే వాళ్ళ ఫ్యూజులు ఎగిరిపోయినాయి కాంగ్రెస్ పార్టీ ఫ్యూజులు ఎగిరిపోయినాయి ఇక దాంతోనే ఏదో ఒకటి బద్నాం చేయాలి ఏదో ఒకటి బట్టగాల్చి మీదేయాలనే ఒక ఒక అనవసరపు ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు నేను శ్రీధర్బాబు గారు నడుతున్న సూటిగా అయ్యా మీరు నిజంగా పదిహేను లక్షల ఎకరాలు అంటుండి ఏ జిల్లాలో ఎంతనో మీకు లెక్క ఉందా ఉంటే దయచేసి మా మినిస్టర్ గారు సమాధానం చెప్తారు మీరు పూర్తి స్థాయి హేతుబద్ధంగా ఆధార సహితంగా చెప్పండి స్వీపింగ్ రిమార్క్స్ వద్దు